బిగ్ బాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి టామ్ అండ్ జెర్రీ లాగా ఉన్నారు మీరిద్దరు, అరియానా అండ్ మీరు. సో ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది, ఎక్కడ బ్రేక్ అవ్వకుండా. లేదు అసలు లేదు. అరియానా, మహబూబ్, అఖిల్, చోటుగాడు అంటే హారిక అండ్ అవినాష్, సో దివి, వీళ్ళందరూ నాకు స్టిల్ దే ఆర్ మై వెరీ గుడ్ ఫ్రెండ్స్. సీజన్ 4 నుంచి వీళ్ళందరూ నేను రెగ్యులర్ కలుస్తుంటాం, మాట్లాడుతూ ఉంటాం. సో అది. సో అందరికీ ఉన్న చిన్న పోహ ఏంటంటే, బిగ్ బాస్ ఆగుతున్నంత కాలం మాత్రమే ఆ ఫేమ్ అనేది ఉంటుంది, ఇన్స్టెంట్ ఫేమ్. వన్స్ అది అయిపోయింది అంటే 2-3 డేస్లో అందరినీ మర్చిపోతారు అని. నా 2 ఇయర్స్ అయింది, ఏడ మర్చిపోయారు. మొన్న ఆంధ్ర సైడ్ వెళ్ళినప్పుడు నన్ను అంతమంది రిసీవ్ చేసుకున్నారు, తెలంగాణ సైడ్ వెళ్ళినప్పుడు కాలేజ్లో అంతమంది రిసీవ్ చేసుకున్నారు. ఇంతకన్నా ఏం కావాలి నాకు. సో మీ విషయంలో ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, డబ్బులు తీసుకున్నారనే విషయాన్ని మాట పక్కన పెడితే డెఫినెట్లీ మీరే గుర్తున్నారు. టైటిల్ విన్ అయిన అభిజిత్ గారు గుర్తులేదు, బట్ డెఫినెట్లీ గుర్తున్నారు. హీస్ ప్లానింగ్ హిజ్ ఓన్ థింగ్స్ అభిజిత్, సో అతని ప్లానింగ్స్లో అతను ఉన్నాడు. అఖిల్ హీస్ డూయింగ్ హిస్ బెస్ట్ టీవీస్లో, అది షోస్ చేసుకుంటూ మంచి హ్యాపీ ఉన్నాడు. మహబూబ్ గారు ఇప్పుడు మళ్ళీ షోస్ చేసుకుంటూ రీల్ చేసుకుంటూ ఆడ హ్యాపీ ఉన్నాడు. అందరూ సీజన్ 4 వాళ్ళు దాదాపు అందరూ బిజీ అయిపోయారు. అవినాష్ కూడా మూవీస్లో బిజీ అయిపోయాడు. ఆర్యానా హోస్టింగ్ చేసుకుంటూ ఏదో చేసుకుంటున్నది, అదైతే ఖాళీ ఉండదు అది. అది సో అందరూ సెటిల్ అయిపోయారు సీజన్ 4 నుంచి. లాస్ట్ అండ్ ఫైనల్ 2 క్వశ్చన్స్తో నేను ఏం చేసేస్తాను. సీజన్ 6 ఫెయిల్ అయిపోయిందని చాలా మంది అన్నారు. నాకు తెలియదండి అది. నాకు సీజన్ 6 ఫెయిల్ అయిపోయిందని అంటే డెఫినెట్లీ ప్రాక్టికల్గా మాట్లాడితే మరి రేటింగ్ అయితే తక్కువ ఉన్నది, అంత ఎందుకు ఫెయిల్ అయిందో కూడా నాకు తెలియదు. సో సీజన్ 7కి బాలకృష్ణ గారు హోస్ట్ చేస్తారు, నాకు తెలియదండి. నిజంగా నాకు తెలియదు అవన్నీ, అసలు తెలియదు. ఇప్పుడు సీజన్ 6కి కూడా నాగార్జున గారు హోస్టింగ్ లేదు, ఫెయిల్ అయ్యారు అని కూడా. నాకు సార్ హోస్టింగ్ ఎవర్ గ్రీన్, ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఆయన మాట్లాడే ఒక ఇది అదంతా హోస్టింగ్ బాగుంటుంది. బిగ్ బాస్కి, బిగ్ బాస్ అనగానే గుర్తొచ్చేది నాకు సార్, అది మాత్రం షూర్ 100%. బిగ్ బాస్కి సంబంధించి మళ్ళీ ఒక్కసారి బిగ్ బాస్కి గురించి మాట్లాడుకుంటే, బిగ్ బాస్లో మీరు మనీ అనేది తీసుకున్నారు. సో మళ్ళీ మనీ మొన్ననే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను ఆల్రెడీ నేను క్లారిటీ ఇచ్చేసిన, ఇది ఎన్ని ఇంటర్వ్యూస్లో అడుగుతారో నాకు అర్థమైతలేదు. బిగ్ బాస్ అయిపోయి 2 ఇయర్స్ అయిపోయింది. ఓకే, మా మనీ 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 నేను అమ్మ జీవితం, సూట్ కేసు ఎందుకు తీసుకొచ్చినారా నాయన, నాకు అర్థం కాదు ఇప్పటికి. దానివల్ల మీకేమైనా నెగిటివ్ ఏమైనా మీరు అనుకుంటున్నారా? మస్తు మంది అన్నారు మస్తు మంచి పని చేసినావు నువ్వు, అది తీసుకురాకపోతే ఇప్పటికి నువ్వు సోయల్ అంటే గుర్తుండేటోడు కాదు. నేను గేమ్ చేంజర్ అనమాట. నేను ఫ్రాంక్ నేను ప్రౌడ్గా చెప్పుకుంటే డెఫినెట్లీ నేను ఒక గేమ్ చేంజర్ అనమాట ఆ టైంలో. యా అంటే ఆడియన్స్ ఓట్స్కి రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదండి ఆడియన్స్ ఓట్స్కి రెస్పెక్ట్? మళ్ళీ సేమ్గా ఎందుకు మీరు అదే క్వశ్చన్స్ అడుగుతారు ప్రతి ఇంటర్వ్యూలో? ఆడియన్స్ రెస్పెక్ట్, ఆడియన్స్ ఓట్స్ ఎక్కడ వృధా అనే నాకు చెప్పండి. ఆడియన్స్ ఓట్స్ వృధా అయిపోతే నేను ఫినాలే వారికి రాలేను. ఫినాలేలో నన్ను చిరంజీవి సార్, నాగ్ సార్ అప్రిషియేట్ చేసేవాళ్ళు కాదు. ఓకే, ఆడియన్స్ ఓట్స్ ఒకవేళ నేను వృధా చేసినట్లయితే నా సిస్టర్ మ్యారేజ్ అయ్యేది కాదు ఆ డబ్బులతోని. ఆ డబ్బులు తీసుకొచ్చినా కదా, ఫినాలే వరకు వస్తేనే కానీ డబ్బులు తీసుకొచ్చి నా మిడ్లో ఇవ్వలేదు. కొంచెం నమ్మకం తగ్గిపోయింది. సరే, నేను ఒకవేళ సెకండ్ పొజిషన్లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ సెకండ్ పొజిషన్లో ఉండేది ఉంటే అప్పుడు ఏం పరిస్థితి? ఏమీ ఉండేది కాదు, ఏమీ ఉండేది కాదు. మాకు అది ఎక్కువ, మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి 25 లక్షలు ఎక్కువ, 2 కోట్ల మిడిల్ క్లాస్. ఇప్పుడు ఒక 25 లక్షలు తీసుకొచ్చి ఇస్తాం, 50 లక్షలు నీ ఫ్రెండ్కి ఒక 50 లక్షలు ప్రైజ్ మనీ, మీరిద్దరు కొట్లాడుకోండి ఎవరు గెలిస్తే వాళ్ళు, లేదా మీకు 25 లక్షలు ఇస్తాము అని చెప్పేసి అంటే నువ్వు ఏం చేస్తావు? కొట్లాడతావా 25 తీసుకుందాం అని చెప్పేసి అంటావా? డెఫినెట్లీ మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కష్టాల్లో వచ్చినప్పుడు 10 మంది వచ్చి ఓదార్స్తారు తప్ప పైసల విషయంలో ఎవడు వచ్చి కమెంట్లు పెట్టేటోడు అందరు వచ్చి పైసలు ఇయ్యరు. అది నేను నా ఓన్గా మనం క్రియేట్ చేసుకోవాలి. మనం ఒకరిని మోసం చేయొద్దు, దొంగతనాలు చేయొద్దు, మన వల్ల ఒకరు యూనో డౌన్ అవ్వద్దు. అదే కాన్సెప్ట్తో ఉంటాను నేను. అది నేను నా లైఫ్లో ఇంతవరకు నేను ఎవరిని హర్ట్ చేయలేదు. ఒక చాలా విషయాలు నేను అసలు హర్ట్ చేయను ఎవరిని. నేను అందరితో క్లోజ్గా ఉంటాను, అందరితో కొన్ని కోపంగా మాట్లాడిన కూడా అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు నా లైఫ్లో. అది సో నేనైతే ఏం తప్పు అయితే చేయలే ఆ విషయంలో. అది ఓకే. అంటే మళ్ళీ ఈ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను అనుకోకండి, శ్రీహాన్ గారు కూడా మీలాగే సేమ్. అతని ఇష్టం, అది అతని లైఫ్, అతని ఇష్టము. ఇంట్లోకి వెళ్ళి ఎత్తుక రాలే మీ ఇంట్లోకి వెళ్ళి, సో లైట్ తీసుకుని ఓట్స్ ఏం వృధా కాలేదు. ఆ 40 లక్షల వల్ల అతని లైఫ్ సెట్ అవుతుంది.
ఓకేనా? యా, అంతకుమించి నేను ఏం చెప్పలేను. ఓకే, నార్మల్గా సోహెల్ అనే పేరు చెప్తే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఫేమస్ డైలాగ్ కథ వేరుంటుంది, ఎవరినైనా ఇచ్చి పడేస్తాడు. సో అలాంటి సోహెల్ ఎందుకు డిప్రెస్ అయ్యి సూసైడ్ వరకు కూడా వెళ్ళాలి? అది అయిపోయిందండి, బిఫోర్ బిగ్ బాస్ అయిపోయింది. అదేదో చేసేసిన అప్పుడు అప్పుడు సినిమాలు లేక అప్పుడు ఏదో కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అట్లా అయిపోయింది. తర్వాత అందులోకి వెళ్ళి బయట పడ్డా అయిపోయింది. ఇప్పుడు ఐఎమ్ గుడ్ నౌ. యా, ఇప్పుడు ఒకవేళ సినిమా ఫ్లాప్ అయినా కూడా డిప్రెస్ అయ్యేంత సిచ్యువేషన్స్ ఉండవు. డిప్రెషన్లోకి వెళ్తా కానీ మరీ అంత పీక్స్కి వెళ్ళిపోను. ఉదా కొంచెం డల్, ఎవరైనా ఉంటుంది ఆ డల్. బట్ 99.9% నేను హ్యాపీ మూమెంట్లో ఉంటా, చూసుకోండి ఇది. యా, మొత్తానికి చేతి నిండా సినిమాలు, మామూలుగా ఈ మాట అంటారు కాబట్టి చేతి నిండా ప్రాజెక్ట్స్తో భావిస్తున్నారు, బిజీగా ఉన్నారు. సో ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఆయనతో కూడా, ఆయన కూడా రీసెంట్గా ఒక అవార్డ్స్లో కూడా మీ గురించి చెప్పారు. అక్కడ నేనే క్వశ్చన్ అడిగాను కాబట్టి. ఏం అడిగారు? సో సోహెల్ గారి గురించి, కొత్త మూవీ వస్తుంది కదా ఆయనతో చేస్తున్నారు, సో సోహెల్ గారి గురించి చెప్పండి అంటే ఆయన చెప్పారు, హీస్ ఏ వెరీ టాలెంటెడ్ యాక్టర్, చాలా బాగా చేస్తాడు, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి అని చెప్పారు. హీఈస్ సో నైస్ అండ్ స్వీట్ పర్సన్. అంత సీనియర్ డైరెక్టర్ అయ్యి ఉండి కూడా నా ముందు కూడా మంచి స్టార్ అవుతాడు, మంచి యాక్టర్, మంచి పర్ఫార్మర్, డ్యాన్సు, యాక్టింగ్, ఫైట్స్ ఇరగదీశాడు అది ఇది అని చెప్పేసి అన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మాలాంటి కొత్త వాళ్ళకి అలాంటి సీనియర్ డైరెక్టర్స్ అలా అప్రిషియేట్ చేస్తుంటే సక్సెస్ వచ్చేసిందిరా అని చెప్పేసి అనిపిస్తుంది, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఇంకా అంతకుమించి మనకు లైఫ్లో ఏం కావాలి? ఎవ్రీ డైరెక్టర్, నేను చేస్తున్న ఇప్పుడు ప్రతి సినిమా డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ అందరు నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. సో క్యారెక్టర్ పరంగా కూడా అందరు దగ్గర చూసారు కాబట్టి అందరు నా గురించి పాజిటివ్గానే మాట్లాడతారు. నేను అదే చెప్తున్నాను, నేను మాట్లాడే విధానంలో నేను ఏదన్నా రఫ్గా ఉంటుందేమో, ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం అట్లాంటిది. నా ఫ్రెండ్స్ సర్కిల్, నేను పెరిగిన ఎన్విరాన్మెంట్, కొంచెం మాస్ ఫ్రెండ్స్ అట్లా ఆ మాట్లాడే విధానం అదంతా అరోగెంట్గా ఉంటుందేమో కొన్ని టైంలో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు నా విషయానికి వచ్చేస్తే, ఏ రోజు నేను నన్ను 10 మంది కలవడానికి వస్తే 10 మందిని కలిసి దగ్గర తీసుకుంటానే తప్ప ఏ రోజు ఏజ్ చేయను నేను. సో అది కూడా నచ్చింది అందరికీ. సో అందుకే నా గురించి ఎవరైనా కూడా అంత పాజిటివ్గా మాట్లాడుతున్నప్పుడు అక్కడే సక్సెస్ అయినా, వీళ్ళందరూ నా గురించి నెగిటివ్గా అనుకునే వాళ్ళకి వాళ్ళే ఆన్సర్స్. ఇంతమంది నా గురించి ఎందుకు చెప్తారు? మొన్న ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కూడా నా గురించి అప్రిషియేట్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళు చూస్తున్నారు, 1 ఇయర్ నుంచి ట్రావెల్ అవుతున్నారు. నన్ను దూరం నుంచి చూసే వాళ్ళకి అందరికీ చేదుగానే కనిపిస్తాను నేను, కానీ దగ్గరకు వచ్చి చూసిన వాళ్ళకి నేను తీయగ కనిపిస్తాను నేను. సో దూరంగా ఉన్న చేదు వాళ్ళు ఒకసారి దగ్గరకు వచ్చిన దగ్గర వచ్చి కలవండి, డెఫినెట్లీ నేను తీయగానే కనిపిస్తాను మీ అందరికీ.